మీ అందరికి నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేను మానవుడే దేవుడు మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు ఆ నీడలో నేను పుట్టి పెరిగిన దాన్ని నేను ఎట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను బ్రాహ్మణి ఏ నాడు మా మొగల్ని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చేది మీ కోసం ప్రజల కోసం మా కుటుంబం తర్వాత నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఆయన జైల్లో నిర్బంధించారు ఒక్కొక్కసారి నాకు బాధ చాలా బాధ కలుగుతుంది ఇట్లా ప్రజల కోసం పోట్లాడే మనిషి కుటుంబం ఏమైనా పర్వాలేదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంచోగలరు వాళ్ళ కాళ్ళ మీద అని అట్లాంటి మనిషిని ప్రజల కోసం రాత్రి మగలు కష్టపడే మనిషిని తీసుకెళ్లి జైలు దేనికండి మీ కోసం ఆయన జైలుకి వెళ్ళారు అట్లానే నేను ఒక్కొక్కసారి కొంచెం డౌన్ గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మహాత్మా గాంధీ సుభాష్ చంద్ర బోస్ అల్లూరి సీతారామరాజు గారు అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ అట్లాంటి పెద్ద పెద్ద నాయకులు మన దేశం స్వాతంత్రం కోసం వాళ్ళు జైలుకి వెళ్ళారు అట్లానే నేను అనుకుంటాను నేను భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏమి తప్పు చేయాలి ఆయన ప్రజల కోసం మీ హక్కు కోసం ఆయన జైలుకి వెళ్ళారు అంతేగాని ఆయన ఏం తప్పు చేశారని మాత్రం కాదు తర్వాత నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను ఆయన చేసిన తప్పు ఏంటి ప్రజలు నిర్ణయించాలి ఆయన రాష్ట్రం కోసం కష్టపడింది తప్ప రాత్రి బగలు ప్రజలు ప్రజలు అని అనుకుంటూ అనుకుంటా ముందుకెళ్తాం ఆయన చేసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చింది దాంతో లబ్ధి పొంది చాలా మంది చాలా హై పొజిషన్స్ వేలు కానీ లక్షలు కానీ సంపాదిస్తున్నారు వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకుని సిఇఓ లెవెల్కి వాళ్ళు వెళ్ళారు అది డెవలప్మెంట్ తీసుకురావడం కూడా తప్ప అది మీ ప్రజలు నిర్ణయించాలి మీకు తెలుసు ఆయన గురించి సో మీరు కూర్చుని ఆలోచించి ఆలోచించాలి అని చేసింది తప్ప ఏంటని తర్వాత మాత్రం ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి వేరే ఇతర ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీతో సైలెంట్ ర్యాలీ హైదరాబాద్ నుంచి వాళ్ళు సంఘీ బావ ఆయనకి ఆయన కుటుంబానికి ఇవ్వాలని వాళ్ళు చాలా సైలెంట్ ర్యాలీ కార్ ర్యాలీ తీసి మొదలుపెట్టారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాలని కానీ మీరందరూ వినే ఉంటారు టీవీలో చూసే ఉంటారు పోలీసులు ఎట్లా భయపడిపోయారు వాళ్ళు ఎట్లా వాళ్ళందరినీ ఆపేశారు ఎక్కడికక్కడ ఆపేయటం వాళ్ళ హోటల్లో ఉండే రూముల్ని లాక్ చేసేయటం తర్వాత వాళ్ళ సెల్ఫోన్స్ తీసుకుని మీకేం మెసేజ్ వచ్చింది అనేది చూడటం ఇది చాలా నేనైతే చాలా ఖండిస్తున్నాను ఇదేమన్నా ప్రజలు టెర్రరిస్ట్లా అండి
ఏపీ తెలంగాణ నుంచి ఏపీ రావడానికి ఏమైనా వీసాలు పాస్పోర్ట్లు అవసరమా? అది మీ డెమో, దిస్ ఇస్ డెమోక్రసీ. సో మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. మీరేమి శాంతియుతంగానే మీరు ఆ ర్యాలీ తీశారు, దానికి ఎందుకు ఆ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ భయపడిపోయారో అక్కడే మీకు తెలుస్తుంది వాళ్ళ గురించి. తర్వాత ఇంకా మహిళల గురించి నేను చెప్పాలంటే, మహిళలు, నేను ఒక మహిళను, మనలో ఆ శక్తి అనేది ఉంటుంది, అది అది మీరు తెలుసుకోవాలి. మహిళ అనుకుంటే ఏమన్నా చేయగలను అది నేను నమ్ముతాను. ఎందుకంటే మొన్న నేను చూశాను, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దైవం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన ఉంటే మాకు ఆడదానికి ఏమీ జరగదు. ఆయన మనని రక్షిస్తారు, ఆయనే మనకి దేవుళ్ళంటి వాడు. అది నేను ఒక మహిళను. ఇప్పుడు నేను బిఏని చదువుకున్నాను. మా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత తీసుకెళ్లి నన్ను హెరిటేజ్ లో వదిలేశారు. ఆయన అన్నారు, నువ్వే తెలుసుకో, నువ్వే చూసుకో, నాకు తెలియదు, నాకు టైం లేదు నీకు చెప్పటానికి. ఆయన మినిస్టర్ అయిన అప్పుడు ఎవరు, నేను ఎవరిని ఏమి అడగలేదు. నేను సొంతంగా నూనెలు పట్టింది, అంతే. నేనే నేర్చుకున్నాను కంపెనీని ఎట్లా నడిపించాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకోవాలి. అట్లానే నా కోడలు కూడా, తను కూడా నాతో సహకరించి అది తను ముందరికి తీసుకెళ్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నా గొప్పతనం గురించి కాదు, నేను స్త్రీల గొప్పతనం గురించి చెప్పాలని ఇవన్నీ చెప్తున్నాను. మన స్త్రీలు ఇల్లు చూసుకుంటాం, మిగిలిని చూసుకుంటాం, వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు అన్ని చూస్తాం. దాని తర్వాత పిల్లల్ని, పిల్లలకి స్నానం పోస్తాం, వాళ్ళకి భోజనం పెడతాం, యూనిఫామ్ వేస్తాం, అది చేయబడుతున్న కార్లను తీసుకెళ్లి స్కూల్లో వదులుతాం. పని చేసే ఆడాళ్ళు, స్త్రీలు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు ఇంటికి వస్తారు, వార్పులు ఇల్లు చూసుకుంటారు. అది ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను. దేవుడు ఉన్నాడు, అతను నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఆ నమ్మకంతోనే నేను ముందుకెళ్తాను, ఆయనే నాకు దారి చూపిస్తాడు. సో నేను ఈ స్త్రీలకి, మహిళలకి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తు చేయటాను. మీరు తక్కువ అంచనా వేయబాకండి, మనం మొగాళ్ళ కంటే ఎక్కువ శక్తి ఉంది మనకు. సో నేను దీంతో సెలవు తీసుకుంటానండి. మీరందరూ ఎవరెవరు పేరు పేరు ఎప్పుడు రాని స్త్రీలు ముందుకొచ్చి ఆయనకి మీరు చూపించే ప్రేమ అభిమానం కానీ గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఆయన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నాను. ఆయన సింహం లాగా గర్జించి తప్పకుండా ఆయన ఖర్చుతో బయటకు వచ్చి మీ పింద సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. జై హింద్, జై అమరావతి. నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అన్ని నందమూరి తారక రామారావు గారి ఇద్దరు కుమార్తెలను జగన్ రెడ్డి రావడం, ఇంత పబ్లిక్ మీటింగ్ లో ఫస్ట్ టైం మాట్లాడారు అమ్మ. ఇక్కడికి వచ్చి అందరికీ కూడా మనోధైర్యం కల్పించినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
వేరే గవర్నమెంట్ మన ఓట్లన్నీ తీసేస్తాం సో నేను కోరేది ఏంటంటే మీరందరూ వెళ్లి మీ ఓటు మీ ఓటు కోసం మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి ఎవరో వచ్చి చేస్తారని కాదు మీ ప్రయత్నాలు మీరు చేయండి నమస్కారం అండి అలాగే ఈ రోజు अम्मा बाबु तो नेनु सहितमनी अंदर तोटी संतकाल तो फोन नंबर तीसुकोनी गवर्नर गारिकि पंपडानिकि काकिनाड पार्लमेंट लो लक्ष मंद तो प्लान चेयडं जरिगिंदि अदि मी चेतुल मीदगा ओपन चेयालि मोदटि संतकं अम्मा पेडुतुन्नारु